హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు కుట్టి ఛానల్. మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు డిఫరెంట్గా ఒక కేక్ని చూపించబోతున్నానండి. రెగ్యులర్గా మనం బేకింగ్ సోడా అలాగే బేకింగ్ పౌడర్ రెండు యూజ్ చేసి కేక్ చేస్తూ ఉంటాం కదా, ఈరోజు అవి రెండు లేకుండా ఓన్లీ ఈనో పౌడర్తో మాత్రమే కేక్ని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. ఈనో పౌడర్తో కూడా చాలా స్పంజీగా వస్తుంది. ఈ కేక్ని ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో అరకప్పు పెరుగును తీసుకోండి. ఈ పెరుగుకు బదులుగా రెండు గుడ్లనైనా కూడా మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా పావు కప్పు పాలను కూడా తీసుకోవాలి. అలాగే ఒక పావు కప్పు ఆయిల్ కూడా తీసుకుని వీటన్నింటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. పాలు, పెరుగు, ఆయిల్ ఈ మూడు కూడా బాగా కలిసేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక జల్లెడ పెట్టుకుని అందులో ఒక కప్పు మైదా అలాగే అరకప్పు పంచదార పౌడర్ని కూడా వేసుకోండి. ఒక పావు కప్పు కోకో పౌడర్ని కూడా వేసుకోండి. నేను చాక్లెట్ కేక్ని చేస్తున్నాను కాబట్టి కోకో పౌడర్ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇందులో ఈనో పౌడర్ని యూస్ చేస్తున్నామండి. రెగ్యులర్గా మనం చేసే కేక్లో బేకింగ్ పౌడర్ అలాగే బేకింగ్ సోడాని యూస్ చేస్తుంటాం కదా, ఆ రెండు కూడా స్కిప్ చేసేసి వాటికి బదులుగా ఈనో పౌడర్ ఒక్కటి వేసుకుంటే సరిపోతుందండి. బేకింగ్ పౌడర్ అలాగే బేకింగ్ సోడా రెండు లేనప్పుడు మనం ఈనోని యూస్ చేసి కూడా ఈ విధంగా కేక్ని చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ విధంగా జల్లెడ పట్టుకుని తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఈ విధంగా కలుపుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ కాకపోయినా ఒకే డైరెక్షన్లో అయినా బ్యాటర్ని అంతటిని కూడా ఇదే విధంగా కలుపుకోవచ్చు అండి. చూపించే విధంగా ఇలా ఒకే డైరెక్షన్లో అయినా కలుపుకోవచ్చు అనమాట. బ్యాటర్ అనేది ఈ విధంగా రెడీ అవ్వాలండి. ఒకవేళ మీకు కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే కొద్దిగా పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందులో వెనీలా ఎసెన్స్ని ఒక పావు స్పూన్ వేస్తున్నానండి. దీన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా అంతా కూడా కలుపుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకుని అందులో ఆయిల్ గ్రీస్ చేసుకోండి. ఈరోజు నేను కుక్కర్లోనే కేక్ని ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. రెగ్యులర్గా మనం కేక్ మోల్డ్స్లో చేస్తూ ఉంటాం కదా, ఈరోజు కుక్కర్లో ఏ విధంగా చేయాలో చూద్దామండి. ఇప్పుడు ఆయిల్ అప్లై చేసిన తర్వాత మైదాను వేసుకుని దాని అంతటినీ కూడా డస్ట్ చేసుకోండి. ఇలా డస్ట్ చేసుకున్న తర్వాత కలుపుకున్న బ్యాటర్ అంతటినీ కూడా ఇందులో వేసుకోండి. స్టవ్ మీద దలసరిగా ఉండే ఏదైనా పాన్ పెట్టుకుని దానిపైన కుక్కర్ని పెట్టండి. కుక్కర్ విజిల్ తీసేసి అప్పుడు కుక్కర్ మూతని సెట్ చేసుకోండి. 40 to 45 minutes లో ఫ్లేమ్లో బేక్ అవ్వనివ్వాలండి. 45 minutes తర్వాత మనం మూత ఆఫ్ చేసి చూసినట్టయితే మన కేక్ అనేది చాలా చక్కగా బేక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం టూత్పిక్ పెట్టి చెక్ చేయొచ్చు. టూత్పిక్ అనేది ఎంత నీట్గా వచ్చిందో చూసారా, కేక్ అనేది చక్కగా రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. కేక్ బాగా చల్లారిన తర్వాత కేక్ని ఈ విధంగా ఒకసారి కదుపుకుని పైన ప్లేట్ పెట్టుకుని ఈ విధంగా డీమౌల్డ్ చేసుకున్నట్టయితే కేక్ అనేది మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది. కుక్కర్ అడుగు భాగాన్ని కూడా చూసారా, కేక్ అనేది ఎంత ఈజీగా వదిలేసిందో, ఎంత స్పాంజీగా ఉందో. ఇప్పుడు కేక్ని మనం మధ్యలో కట్ చేసుకోవచ్చు అండి. మధ్యలో క్రీమ్ అప్లై చేసుకోవచ్చు. నేను ఈ విధంగా 2 layers కట్ చేశానన్నమాట. ఇప్పుడు నా దగ్గర విప్పింగ్ క్రీమ్ ఉందండి, ఆల్రెడీ నేను దాన్నే అప్లై చేసుకుంటున్నాను. ఇలా ఒక లేయర్ అప్లై చేసిన తర్వాత ఇంకొక లేయర్ కూడా పైన వేసుకుని దానికి కూడా ఈ క్రీమ్ కానీ మీ దగ్గర ఏదైనా బటర్ ఉన్నా దాన్నైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. మధ్యలో టూటీ ఫ్రూటీని కూడా యాడ్ చేస్తాను. వాటిని కూడా ఈ విధంగా డెకరేట్ చేస్తాను. ఇలా రెడ్ అండ్ గ్రీన్ కలర్స్ తీసుకున్నానండి. వీటిని కూడా పైన ఈ విధంగా అంతా కూడా సెట్ చేసి వేసుకుంటున్నాను. అంతేనండి, మన కేక్ని పైన డెకరేటింగ్ అనేది మన ఇష్టం వచ్చినట్టు చాలా సింపుల్గా మనకి ఎలా కావాల్స్తే ఆ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. కేక్ పైన చేసే డెకరేషన్ అనేది మన ఇష్టం అండి. మనకి ఎలా కావాలి అనుకుంటే ఆ విధంగా మనం డెకరేట్ చేసుకోవచ్చు అన్నమాట. చాక్లెట్ కేక్ని చేశాను కాబట్టి నేను చాక్లెట్ ర్యాపర్స్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని చుట్టూ పెట్టేసుకున్నాను అనమాట. బేకింగ్ పౌడర్ అలాగే బేకింగ్ సోడా లేకపోయినా కూడా ఈనో పౌడర్తో చాలా చక్కగా మన కేక్ అనేది రెడీ అయిపోతుందండి. ఇలా కూడా మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.